ఒక పక్క యుద్ధంతో ముక్కలు ముక్కలైపోతున్న నగరాల సాక్షిగా ఘోర అరాచకం, అంతా మృత్యుతాండవం. ఎగిరిపోతున్న ప్రాణాల సాక్షిగా ఈ యుద్ధం ఈ చరిత్రలోనే ఒక భయానక ఉదంతం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూడబోతోంది మరొక ఎత్తు. ప్రపంచ యుద్ధ సొరంగాల చరిత్రలోనే దీన్ని మించిన టెక్నాలజీ ఇప్పటి వరకు ఎక్కడా లేదు. అత్యాధునిక సాంకేతిక వనరులు వసతులు వాడుకుంటూ పాతాళంలో యుద్ధ సౌరంగాన్ని గాజాలో కట్టారు. ప్రపంచం ఇప్పుడు దీన్ని వణికిపోతూ చూస్తోంది. గాజాలోని హమాస్ ఉగ్రవాదులతో పోరాడుతున్న ఇజ్రాయెల్ సైన్యం కాంక్రీట్ ఇనుప పట్టీలతో నిర్మించబడిన భారీ సొరంగాన్ని కనుగొంది. సరిహద్దు వద్ద ఎరేస్ క్రాసింగ్కు 400 కిలోమీటర్ల దూరంలో దీన్ని గుర్తించారు. గాజా నుంచి సరిహద్దు వరకు ముష్కరులను రవాణా చేయడానికి ఈ సొరంగాన్ని నిర్మించినట్లు ఇజ్రాయెల్ సైనికులు పేర్కొన్నారు. ఈ సొరంగ నిర్మాణం హమాస్ నాయకుడు యహవా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వార్ నేతృత్వంలో జరిగినట్లు గుర్తించారు. ఈ సొరంగంకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సైన్యం అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. పొడవాటి లోపల విశాలమైన ఈ సొరంగంలో భారీ ఎత్తున ఆయుధాలున్నాయని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. ఈ భారీ సొరంగం 4 కిలోమీటర్లు పైగా విస్తరించి ఉంది. దీని ప్రవేశ ద్వారం ఎరేస్ క్రాసింగ్ నుంచి 400 మీటర్లు మాత్రమే ఉందని ఇజ్రాయెల్ సైన్యం ట్విట్టర్లో పేర్కొంది. ఇజ్రాయెల్ ఆసుపత్రులలో పనిచేయడానికి, వైద్య చికిత్స కోసం ఇజ్రాయెల్లోకి ప్రవేశించడానికి దీనిని రోజువారీ ప్రయాణానికి ఉపయోగించేవారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో 800 సొరంగ కారిడార్లను కనుగొన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వాటిలో 500కి పైగా సొరంగాలను ధ్వంసం చేశారు.